వెల్కమ్ టు ఏసిటి న్యూస్. నా పేరు కల్పన. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వం. ప్లాంట్ పరిరక్షణ ఉద్యమ సభలో వైసీపీ నేతల ఉద్ఘాటన. పెందుర్తిలో పంచాయతీ పోలింగ్. సర్పల్లి కేంద్రాన్ని సందర్శించిన డీజీపీ సభాంగ్. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించొద్దు. బీమా సంస్థ ఉద్యోగుల డిమాండ్. గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠం వైసీపీదే. ఎన్నికల ప్రచారంలో వంశీకృష్ణ జోష్యం. జాతీయ స్థాయి అంధుల క్రికెట్ పోటీలో ప్రథమ స్థానంలో నవ్యాంధ్ర జట్టు. క్రీడాకారులను అభినందించిన నేత్రా విద్యాలయ. ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖలో ఉక్కు ఉద్యమం ఉధృతమవుతోంది. ఉక్కు సాధన నాటి పోరును తలపించే సమరం మొదలైంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం మార్మరోగుతోంది. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి 23 కిలోమీటర్ల పాదయాత్ర అనంతరం కూర్మనపాలెం జంక్షన్ స్టీల్ ప్లాంట్ ప్రధాన ఆర్చ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలువురు వైసీపీ నేతలు మాట్లాడారు. ప్లాంట్ ను ప్రైవేట్ పరం కానివ్వబోమని ఉద్ఘాటించారు. సేవ్ స్టీల్ ప్లాంట్ పేరిట రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి 23 కిలోమీటర్ల పాదయాత్ర అనంతరం కూర్మనపాలెం జంక్షన్ స్టీల్ ప్లాంట్ ప్రధాన ఆర్చ్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ పాదయాత్రలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఓవైపు చిరుజరులు పడినప్పటికీ చివరిదాకా పాదయాత్రలో పాల్గొనటం పరిశ్రమ పరిరక్షణ పట్ల నిబద్ధతను తెలియజేస్తుందని ప్రశంసించారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి ప్లాన్ పరిరక్షణపై అందరూ ఒకే తాటిపై వచ్చి ఉద్యమించాలని సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో విశాఖ ఉక్కు అన్నటువంటిది ఎవరో పారిశ్రామికవేత్త వచ్చి ఇంత కష్టపడి సాధించుకున్నటువంటి ఈ విశాఖపట్నం ఉక్కుని మనం వదులుకునేదానికి సిద్ధంగా లేము అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. పోస్కో కంపెనీ ప్రతినిధులను కలిసినప్పటికీ వారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీరు విశాఖకు రాకండి, మీరు కావాలనంటే కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుకోండి, లేకుంటే కృష్ణాపట్నంలో నేను ల్యాండ్ అలాట్ చేస్తాను, మీరు స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుకోండి అని స్పష్టంగా చెప్పడం జరిగింది. కార్మిక సంఘాల నాయకులు మరొక విన్నపాన్ని కూడా చేసుకున్నారు. ఇక్కడ విశాఖ ఉక్కులో పనిచేసేటటువంటి కార్మికులందరూ కూడా స్థానికులైనప్పటికీ కూడా టాప్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు కాదు. ఈ రాష్ట్రానికి చెందినటువంటి అధికారులకి ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్ర ప్రయోజనాల మీద ఆసక్తి ఉంటుంది అని నేను అనుకోవట్లే. అందువల్లనే ఇటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేక నిర్ణయాలన్నీ కూడా ఈరోజు తీసుకుంటున్నారు అన్నటువంటిది మంత్రి గారిని కేంద్ర మంత్రి గారిని కూడా మిస్గైడ్ చేస్తున్నారు అన్నటువంటిది నా యొక్క భావన. ఎక్కడైనా పోరాటం సాగించేదానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. మీ వెంట నడుస్తాం. మీ యొక్క డిమాండ్స్ ని మీ యొక్క ప్రయోజనాల్ని పరిరక్షించేందుకు ఏదైతే చేయాలనో చిత్తశుద్ధితో మేము చేస్తాం, చేసి చూపిస్తాం అన్నటువంటి విషయాన్ని నేను సభాముఖంగా చెప్తా ఉన్నా. మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావులు మాట్లాడుతూ చిన్ననాటి నుంచి చాలా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ వచ్చినప్పటికీ ఎందరో ప్రత్యాగం ఫలితంగా ఏర్పాటైన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పాదయాత్రలో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంచాలన్న డిమాండ్ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామన్నారు. 100,000 మందికి పైగా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉపాధి పొందుతున్న స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చరిత్ర తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి ఏదో ఉత్తరాంధ్రంలో పిరిగి వాళ్ళు విశాఖపట్నం పిరిగి వాళ్ళు అని చెప్తున్నాయని. మరి పిరిగి వాళ్ళు అయితే ఆనాడు 20 సంవత్సరాలు పోరాడి 32 మంది ప్రాణాలు మరి బలిదానం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించారు. దేశ చరిత్రలో ఏదన్నా ప్లాంట్ సాధించారా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు. రెండోది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధిని, రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ఆయన పదే పదే శంకిస్తున్నాడు. నేను ఒకటే అడుగుతున్నాను,
జగన్మోహన్ ఎప్పుడైనా కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ కార్మిక సంఘ నాయకులు ఉన్నారు అప్పుడు కూడా దీన్ని ప్రైవేట్ పరం చేస్తామంటే హిల్ టాప్ గెస్ట్ హౌస్ వస్తే వీళ్ళందరూ కలుద్దాం వెళ్తే వీళ్ళ వీపులు వాయించిన మాట వాస్తవమా కాదా పోలీస్ లాంటి చార్జ్ చేసి ఒక సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనే కార్మిక సంఘ నాయకులను పిలిపించుకుని గంటన్నర సమయం ఇచ్చి అందరినీ కూడా చాలా మర్యాదగా వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అందరినీ అన్న అన్న సంబోధించి ఆయన ఒకటే మాట చెప్పాడు ఆయన అన్న స్టీల్ ప్లాంట్ విషయంలో మీ ముందు నేను మాట్లాడితే పీజీ స్టూడెంట్ ముందు చంద్రబాబు స్టూడెంట్ మాట్లాడి ఉంటుందన్న అది ఎంతో నిజాయితీగా ఎంతో పారదర్శకంగా మనసుకు హత్తుకునే విధంగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఉన్న ఈ ఉక్కు కేవలం ఈ ప్రాంతానికి పరిమితం అయింది కాదు 5 కోట్ల ఆదరుల హక్కుగా వచ్చింది పరిశ్రమ 34 మంది బలిదానం చేస్తే వేలాది మంది రైతులు భూములు దానం చేస్తే ఆ రోజు వారి త్యాగాల ఫలితం ఇవాళ ఇక్కడ ఈ పరిశ్రమ ఏర్పడింది ఆ పరిశ్రమకి ఇచ్చిన భూములు ఎన్నో వేల కుటుంబాల త్యాగాలు ఇవాళ వృధాగా పోతూ ఉంటే చూస్తూ ఊరుకోమని విశాఖపట్నంలో మొదలైన ఈ గర్జన ఢిల్లీ వరకు వినిపిస్తుందని చెప్పి నేను చెప్తాను చాలా మంది కబుర్లు చెప్పి మాటలు చెప్పి దాటిపోయే ముఖ్యమంత్రులు ఉంటారు మంత్రులు ఉంటారు కానీ చెబితే నేను చేస్తాను మాట ఇస్తే నేను నెరవేర్చుకుంటానని ఒకే ఒక నాయకుడు ఒకే ఒక ముఖ్యమంత్రి వాళ్ళ దేశంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఒక ఉద్యమం నడుస్తున్నప్పుడు అన్ని కార్మిక సంఘ ప్రతిపక్షాలందరినీ పిలిచి కూర్చోబెట్టి గంటన్నర పాటు వారు చెప్పినంతా విని తాను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సత్యనారాయణ సత్యవతులు మాట్లాడారు పార్లమెంట్ లోపల బయట ఉద్యమాలు చేసి స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామన్నారు మొదటగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కార్మికులందరూ ప్రారంభించి విశాఖపట్నం గాంధీ విగ్రహం వరకు చేసిన రోజున మన శాసనసభ్యులు ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆ రోజు గాంధీ విగ్రహం దగ్గర నేను అనకాపల్లి ఎంపీ గారు కూడా వచ్చి మద్దతుగా ప్రకటించాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా మొత్తం ఈ ఉద్యమానికి మొత్తం సహకారం అందిస్తూ కూడా ఉంటూ అన్ని విధాల మేము మీకు ఉంటూ మీతో ఉంటూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ప్రధానమంత్రి గారికి లేఖ రాసి ఏ విధంగా ఈ ఫ్యాక్టరీని ఓన్లీ మనం ప్రైవేట్ పరం చేయటం ఉంటే కాదు దీనికి వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని చెప్పి ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు అదే విధంగా మేము కూడా అమిత్ షా గారిని కలిసి సవివరంగా దీని మీద వివరణ అంతా కూడా ఇచ్చి ఉన్నాం అదే విధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారిని అదే విధంగా మన స్టీల్ మినిస్టర్ గారిని కూడా కలిసి మనం ఇవ్వడం జరిగింది అదే విధంగా పార్లమెంట్ లో కూడా ఎంసారి లేవనెత్తడం కూడా జరిగింది ఇన్ని రకాల ఉద్యమాల ద్వారా చేస్తూ ఉన్నాం మరి ఈ రోజు మన విజయసాయి రెడ్డి గారు మొత్తం విశాఖపట్నం ప్రజలందరికీ కూడా మొత్తం అన్ని నియోజకవర్గాలు కూడా మొత్తం అంతా కూడా కవర్ చేసుకుంటూ 25 కిలోమీటర్లు ఆయన 63 సంవత్సరాల వయసులో కూడా ఈ రోజు మొత్తం నడుచుకుంటా వచ్చి మేమంతా కూడా ఆయనతో ఉండి ఆయన అడుగుజాడలో నడుచుకుంటా వచ్చాం ఎందుకంటే ఈ రోజు ఈ పాదయాత్ర ద్వారా కానీ మన కార్మికులు చేసే మన నిరాహార దీక్షలు కానీ ఇంకో కార్యక్రమాల ద్వారా కానీ మొత్తం మన ఢిల్లీ వరకు మన ఉద్యమం ఎంత స్థాయిలో జరుగుతుందో తెలియజేయడం ఒక ఉద్దేశం అదేవిధంగా మేము కూడా వచ్చే పార్లమెంట్ 8వ తారీఖు నుంచి మళ్ళీ ఏప్రిల్ 8 వరకు ఉంది పూర్తిగా పార్లమెంట్ లో లోపల బయట కూడా మన ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశగా మనం పయనిస్తామని కూడా తెలియజేస్తున్నాను పెందుర్తి మండలంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో సరిపల్లి పోలింగ్ కేంద్రాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఓటింగ్ శాతం ఉదయం 11 లోపు గణనీయంగా పెరగడం వృద్ధులు వికలాంగులు స్వచ్ఛందంగా ఓటు వేయడానికి రావడం అభినందించదగ్గ విషయమని అన్నారు ఆయనతో పాటు విశాఖ డీఐజీ కాంతారావు నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా డీసీపీ ఐశ్వర్యం రస్తగి వెస్ట్ ఏసీపీ శ్రీపాద్ తదితర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ ఎలక్షన్ చాలా ప్రశాంతంగా జరుగుతున్నారు ఈ ఓటర్ టర్నౌట్ కూడా చాలా మంచి పర్సంటేజ్ కనబడుతుంది ఆల్రెడీ 10:30 వరకు 52% ఏదో అన్నారు ఇప్పుడు ఇంకా 60% ఏదో ఆయన అని అంటున్నారు మేము కూడా ఆశిస్తున్నాము ఇంకా రిమైనింగ్ పీరియడ్లో కూడా ప్రశాంతంగా జరిగిపోతుంది అని చూసేటప్పుడు పోలీస్ శాఖలు కూడా చాలా మంచిగా డీటెయిల్డ్ ప్లాన్ చేశారు ఈ డిప్లాయ్మెంట్ది
బందోబస్తు ఏర్పాట్లు కూడా చాలా మంచిగా చేశారు. సో దేర్ఫోర్ ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా అందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చుకొని ఈ కార్యక్రమం ఇప్పుడు వరకు జరుగుతున్నారు. సో ఐఎమ్ వెరీ హోప్ఫుల్ దట్ ఇట్ విల్ గో ఆన్ వెరీ పీస్ఫుల్లీ. సార్, అధికార పార్టీ వారు అక్కడ బెదిరిస్తారని తెలుసు సార్? వాటర్ని ఏంటి అధికార పార్టీ వారు అది బెదిరిస్తున్నారని తెలుసు సార్? అట్లా బెదిరిస్తున్నారంటే స్పెసిఫిక్గా చెప్పాలి. ఎక్కడైనా బెదిరిస్తున్నారంటే మన వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ కాకపోతే మాకు చెప్పండి, మేము వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ స్పష్టంగా మన వాళ్ళు ఇచ్చారు. ఎక్కడెక్కడ ఏదో కంప్లైంట్స్ లేకపోతే ఏదో ఇలాంటి మాటలు వస్తే ఇప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడం, వెరిఫై చేయడం, వెరిఫై చేసి డీల్ చేయడం, అది ఉట్టి మన లెవెల్లో కాకుండా ఎస్సీసీ లెవెల్లో కూడా వెళ్ళిపోతున్నారు అట్లాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే కూడా. సో చాలా వరకు ఎట్లా అంటే ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినది కూడా ఎక్కువ కొద్దిగా ఎగ్జాజిరేటెడ్ లాగా అనిపిస్తుంది. అంటే మనం వెరిఫై చేస్తే ఇప్పుడు చెప్పినలాగా కాదు, అది చిన్న విషయం కావచ్చు, కొద్దిగా బాధపడి కంగారుపడి కంప్లైంట్ ఇవ్వడం. బట్ నెవర్దలెస్ ప్రతి ఇలాంటి కంప్లైంట్స్ ఏదో మాటలు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వడం అని అది ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. అలా కూడా అవుతున్నారు, చాలా అప్రమత్తం చూపిస్తున్నారు. సో పోలీసు అప్రమత్తంగా ఉన్నారు, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దాట్. ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వం అమ్మడమే లక్ష్యంగా పెట్టుకుందని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ విశాఖ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎస్ రమణాచలం, మరో ప్రతినిధి ఎం కామేశ్వరి విమర్శించారు. ఎల్ఐసి భవనం స్పోర్ట్స్ క్లబ్ లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరిట ఓ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవ్యాంధ్రకు గుండెకాయ లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ విక్రయ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉక్కు విక్రయ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. జీవిత బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల శాతాన్ని పెంచుతూ చేసిన ప్రతిపాదనను కూడా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి పెద్ద పోరాటం జరిగిన తర్వాత పబ్లిక్ సెక్టర్లో ఈ స్టీల్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది జరిగిన తర్వాత విశాఖ రీజన్ అంతా కూడా స్టీల్ ప్లాంట్ వల్ల డెవలప్ అయింది, మొత్తం తలసరి ఆదాయమే పెరిగింది. స్టేట్లోనే హయ్యెస్ట్ ఉంది ఈరోజు, గాజువాక ప్రాంతంలో తలసరి ఆదాయం స్టేట్లోనే హయ్యెస్ట్ మనకి, అంత డెవలప్ అయింది. దానివల్ల విశాఖ నగరం డెవలప్ అయింది, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది విశాఖ స్టీల్ ప్లాంటు. ప్రభుత్వ రంగంలో ఉంటేనే ఇవన్నీ సాధ్యపడతాయి. అయితే ప్రభుత్వం ఈరోజు కొన్ని వాదనలు చెప్తోంది, విశాఖ ఉక్కు నష్టాల్లో నడుస్తుంది అందుకనే దాన్ని ప్రైవేటైజ్ చేస్తున్నామని. మేము క్వశ్చన్ చేసేది ఏంటంటే, మరి అదే బిల్లో ఫైనాన్స్ బిల్లో ఎల్ఐసి ఐపీఓకి వెళ్తున్నాం, ప్రైవేటైజేషన్కి వెళ్తున్నామని చెప్పారు. ఎల్ఐసి ఏ నష్టాల్లో ఉంది? చాలా లాభాల్లో నడుస్తుంది. అంటే వాళ్ళకి లాభాల నష్టాలతో పని లేదు ప్రభుత్వానికి, ఏదైనా పబ్లిక్ సెక్టర్ని ప్రైవేటైజ్ చేయాలనే పనిలోనే వాళ్ళు ఉన్నారు. అది చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించొద్దంటూ విశాఖ కార్మికులు ఇతర కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి పోరాటాలకి మొత్తం 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎల్ఐసి ఉద్యోగులు పూర్తి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది కేవలం పరిరక్షణ అనేది ఒక ఎమోషనల్ డిమాండ్ మాత్రమే కాదు, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి జీవకర లాంటిది. అటువంటి ప్లాంట్ని ఈరోజు నిరాధారణమైనటువంటి కొన్ని అంశాలను తీసుకుని దాన్ని ప్రైవేటీకరించడం ఏమాత్రం సరికాదని ప్రభుత్వం ఈ బడ్జెట్లో చెప్తున్నట్టుగా కనుక చేసినట్లయితే భవిష్యత్తులో ప్రభుత్వ రంగం అనేది ఉండదు. ప్రత్యేకించి ఆర్థిక రంగంలో బ్యాంకులు, బీమా, జనరల్ ఇన్సూరెన్స్ వంటి రంగాలు కూడా కనుమరుగే ప్రమాదం ఉంది కాబట్టి వీటన్నిటి పైన స్థూలంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ప్రభుత్వ విధానాలు ఇదే పద్ధతిలో కొనసాగితే మొత్తం ప్రభుత్వ రంగం అంతరించే ప్రమాదం ఉంది కాబట్టి వాటన్నిటిపైన ఇతర కార్మిక రంగాన్ని కలుపుకుని దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు, ఇతర కార్యక్రమాలు కూడా చేపడతాం. నగరంలో గ్రేటర్ ఎన్నికల సందడి మొదలైంది. ఆయా పార్టీల కార్పొరేటర్ అభ్యర్థులు వివిధ రూపాల్లో జనాల్లోకి వెళ్తున్నారు. అందులో భాగంగా 21వ వార్డ్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సిబిఐ టౌన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు. ఈ అభివృద్ధి వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మేయర్ పీఠాన్ని సీఎం జగన్కు బహుమతిగా అందజేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 21వ వార్డు సిబిఐ టౌన్లో ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి యొక్క సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేస్తున్న అభివృద్ధిని చూసి
ఓట్లేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ గతంలో ఈ దేశంలో కానీ ఇన్ని సంక్షేమ పథకాలు కానీ ముఖ్యంగా ఒక గర్చున్న ముఖ్యమంత్రిగా ఇవాళ విశాఖపట్నానికి ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇచ్చారు కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరగబోతూ ఉంది. ఈ ప్రాంతం అంతా యువతకు భవిష్యత్తు అంతా కూడా బాగుండబోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. మనం అందరం కూడా కలిసి ఒక గిఫ్ట్ ఇవ్వాలి, అది విశాఖ మేయర్పేట అని చెప్పేసి వాళ్ళు విశాఖపట్నం ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈరోజు మీరు గమనించాలి, గతంలో ప్రతి ఒక్కరు కూడా ఎస్సీఎస్టీ బీసీలు కానీ ఓటు బ్యాంకు కానీ వాడుకున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలు కూడా బీసీలు కానీ ఎస్సీలు అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి జరిగినట్టుగా భావించి మరి 56 బీసీ కార్పొరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఉన్న బీసీలతో పాటు అన్ని సామాజిక వర్గాలు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తూ ఉన్నారు. మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం, విశాఖపట్నం మేయర్ పెట్టని జగన్మోహన్ రెడ్డి గారు మనందరం గిఫ్ట్గా ఇవ్వడం కన్ఫామ్ అని చెప్పి తెలియజేస్తాం. బెంగళూరులో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి అంధుల క్రికెట్ పోటీల్లో నవ్యాంధ్ర జట్టు సత్తా చాటింది. 23 రాష్ట్రాల నుంచి జట్టు తలపడగా నవ్యాంధ్ర జట్టు అత్యుత్తమ ప్రతిభ కనపర్చి ప్రథమ స్థానంలో నిలిచింది. నగేస్ ట్రోఫీ కప్పును జట్టు సాధించింది. డాబా గార్డెన్స్ బీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నవ్యాంధ్ర జట్టు విజయం గురించి వివరించారు. నేత్ర విద్యాలయ అధ్యక్షులు ఎంఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ చిన్న జీఆర్ స్వామి మంగళ శాసనం పిల్లల ప్రతిభ కారణంగానే ఈ విజయం సాధ్యమైనట్లు చెప్పారు. 16 సంవత్సరాల నుంచి సాంవారు మంగళ శాసనాలతోటి నేత్ర విద్యాలయ అనే స్కూల్ని సాంవారు స్థాపించి ఇక్కడ మమ్మల్ని ఆర్గనైజర్స్గా పెట్టారు మా అందరినీ కూడాను. సో ఈ స్కూల్లో మిగిలిన వారికి మేము తీసుకుపోము అనే విధంగా మా స్కూల్లో చదువుకునేటువంటి మా స్కూల్లో ఇప్పుడు చదివిన వాళ్ళు, గతంలో చదివిన వాళ్ళు, తర్వాత బొబ్బుల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా ఇతరులకు సమానంగా అన్ని పోటీల్లో కూడా వాళ్ళు పాల్గొంటూ ప్రథమ స్థానం రావటం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పిల్లలు చూపించే ప్రతిభ మరియు మా స్వామివారి యొక్క మంగళాశాసనాలే వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని మేము ఎప్పుడూ కూడా అనుకుంటాము. ఈరోజు జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడటమే కాదు, ఇదేదో 2021లో బెంగళూరులో జరిగింది కాకుండా గత సంవత్సరంలో 2019లో ఏషియా లెవెల్లో కూడా అథ్లెటిక్స్లో కూడా మా పిల్లలు కొలంబోలో జరిగిన ఏషియా అథ్లెటిక్స్లో కూడా వీళ్ళు ప్రథమ స్థానం వచ్చారు. 2012 నుంచి జరిగే ప్రతి గేమ్స్లో కానీ చదువులో కానీ వీళ్ళు మొదటి స్థానంలో ఉండటం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకం. జై శ్రీమన్నారాయణ్. మేము ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రికెట్ టీంలో రిప్రజెంటేటివ్స్ టోటల్గా. ఈ సీజన్ థర్డ్ సీజన్ నేషనల్ టోర్నమెంట్ విన్ అవ్వడం జరిగింది. బెంగళూరులో క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా అలాగే సమర్థనం ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నేషనల్ టోర్నమెంట్ జరిగింది. టోటల్గా 23 స్టేట్స్ వచ్చాయండి. అందులో మనమే మన స్టేట్ టాపర్ ఈ ట్రోఫీ విన్ అవ్వడం జరిగింది. ఘంటసాల 47వ వర్ధంతి సందర్భంగా ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వైశాఖి జల ఉద్యానవనంలో నిర్వహించిన సినీ సంగీత విభావరి ఆద్యంతం అలరించింది. బంగారాజు, సివి రాజేశ్వరి, సూర్యప్రకాష్, భాగ్యలక్ష్మి, జోసెఫ్, మనోరములు పలు గీతాలను హృదయంగా ఆలపించి ఆకట్టుకున్నారు. తొలుత రాష్ట్ర శిష్టకరణ కార్పొరేషన్ చైర్పర్సన్ అనుష పట్నాయక్ ను అతిథులు ఏయూ రిజిస్టర్ వి కృష్ణమోహన్, పైడా కృష్ణ ప్రసాద్ లు ఘనంగా సత్కరించారు. అనంతరం కృష్ణమోహన్, అనుష పట్నాయక్ లు మాట్లాడుతూ తరాలు మారిన ఘంటసాల గీతాలు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచే ఉంటాయన్నారు. చెన్నా తిరుమలరావు గారు ఆధ్వర్యంలో చేసేది, ఎందుకంటే ఇది మాకు పుట్టిన ఊరు ఎలాంటిదో అలాగే ఇది మేము పుట్టిన ఒక కళా సమితి. దీనికి ఎంతోమంది ఎన్నోసార్లు ఎంతోమందికి చేశారు. అప్పుడు చేసినప్పుడు నేను చిన్నపిల్లగా ఉన్నాను, కానీ ఈరోజు నాకు అలాగే మా యొక్క సామాజిక వర్గానికి అలాగే మా తల్లిదండ్రులకు ఇలాగే మా నా పుట్టినిల్లు లేదు అంటే నా పుట్టిన సంస్థ అనుకునే టైప్ ఎలా ఉన్న ఈ
ఏమంటారు చెన్నా తిమ్మలరావు గారు ఆధ్వర్యంలో చేసిన ఈ యొక్క సంస్థకు అన్నిటికీ జగన్ గారు ఇచ్చిన ఈ అవకాశం వల్ల ఒక పేరు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఇక్కడ చాలామంది పెద్దలు ఇప్పుడు మన వద్ద ఉన్న పెద్దలందరూ ఏదైతే తెలియజేశారో ఆ విధంగా మన ప్రభుత్వానికి అలాగే ఇది శిష్టకన్న సామాజిక వర్గం అనే దానికి ఇచ్చారండి. అలా కాకుండా కష్టమన్నీ ఎవరన్నా కూడా మా అన్న ఎలా అయితే మా జగన్ అన్న మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు ఎలా అయితే మమ్మల్ని తీర్చిదిద్దడానికి ఆడవారికి ఒక ముందు పీట వేశారో ప్రతి ఒక్క స్త్రీకి మా అన్న ఎలా అయితే ఉన్నారో ప్రతి ఒక్క కష్టం ఉంది అని ప్రతి ఒక్కరికి మా అన్న ఎలా అయితే ఉన్నారో అలాగే ఒక సోదరిగా ఒక కూతురిగా నేను కూడా అలాగే ఎప్పుడు మీకు ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. వారికి ప్రభుత్వం వారు ఆ కమ్యూనిటీ తరపున ఒక రిప్రజెంటేటివ్గా ఒక అవకాశం ఇచ్చి చైర్మన్గా మరి ఆ కమ్యూనిటీ అభివృద్ధి ఏ విధంగా ముందరకు తీసుకెళ్లాలి అనే దృక్పథంతో ఆవిడ కృషి చేస్తారని ఆ కమ్యూనిటీ అభివృద్ధితో పాటు ఆవిడ అన్నట్టుగా సమాజంలో ఎవరైతే ఆవిడకి ఆసరా కావాలని సహాయం కావాలని ఆవిడ దగ్గరికి వచ్చినప్పుడు జగన్ గారి నవరత్నాలు దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. మరి వారి తండ్రి గారి అడుగుజాడల్లో ఆవిడ కూడా నడిచి ఇటువంటి కల్చరల్ అసోసియేషన్స్ విశాఖపట్నం ఈజ్ ద సిటీ ఆఫ్ డెస్టినీ అన్నారు. త్వరలో విశాఖపట్నం ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా తీర్చిదిద్దపడుతున్న తరుణంలో మరి ఇటువంటి కల్చరల్ సొసైటీసు కమ్యూనిటీ డెవలప్మెంట్ ఈచ్ ఆఫ్ ది కమ్యూనిటీ మరి చైర్మన్ అందరూ కూడా వారి వారి కమ్యూనిటీని డెవలప్ చేసినప్పుడు సామాజిక అభివృద్ధి ఆటోమేటిక్గా జరుగుతుంది. ఏపీఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ చిన్నముసిడివాడ శ్రీ శారదా పీఠాన్ని సందర్శించారు. పీఠం వార్షికోత్సవంలో భాగంగా రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు అందుకున్నారు. మాతృభాష తెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగుడిపైనా ఉందని తెలుగు దండు వ్యవస్థాపక అధ్యక్షులు పనిసైన సూరి అన్నారు. అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద మాతృభాషను పరిరక్షించుకుందాం అంటూ ప్రతిజ్ఞ చేశారు. ముందుగా తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా పనిసైన సూరి మాట్లాడుతూ యునెస్కో వారు 2 దశాబ్దాలుగా ఏటా ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమ్మ భాష తెలుగును బ్రతికించుకోవాల్సిన కర్తవ్యం మనందరిపైన ఉందన్నారు. మన తెలివికి మన నేర్పుకు మన ప్రగతికి మన సంస్కృతికి మన జీవన విధానానికి నెలవైన తెలుగును ఎల్లప్పుడూ ఇష్టంగా వాడుకోవడమే కాక పిల్లలకు ఇంట్లోనే ఉప్పుపాలతో పట్టిద్దాం. ఇంత బయట పనిలో పాలనలో ఆటల్లో పాటల్లో వృత్తిలో వాణిజ్యంలో చదువులో సోధనలో ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. ఈ ఉత్సవాన్ని మన యునెస్కో వారు 2000 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 21న ప్రపంచమంతా ఏర్పాటు చేశారు. ప్రపంచ మాతృభాషలు వర్ధిల్లాలి అనేటువంటి నినాదంతో ప్రపంచంలో ఈ ఫిబ్రవరి 21న అందరూ కూడా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మన అమ్మ భాష తెలుగును కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేస్తూ మనం ఈరోజు ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని తెలుగు తల్లి పాదాల వద్ద మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ప్రపంచంలో ప్రతి దేశము ప్రతి రాష్ట్రం కూడా తన మాతృభాషను కాపాడుకోవడానికి అహర్హం శ్రమిస్తున్నాయి. కానీ మన దురదృష్టమో లేకపోతే మనకు పట్టిన దరిద్రమో కానీ ఈ ప్రభుత్వాలు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి తెలుగు భాషకు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దీన్ని తెలుగు ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఎవరు కూడా ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదు, ఆంగ్లం వద్దు అని ఎవడూ చెప్పట్లేదు. కాకపోతే ప్రభుత్వాలు ఏంటి అంటే
తెలుగు భాషను ప్రాథమిక విద్య నుండే తొలగించడం వల్ల ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం వల్ల మన చరిత్ర మన సంస్కృతి మన జీవన విధానానికి ఆటంకం కలుగుతుంది కాబట్టి మనము ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా ఇప్పటివరకు చేసిన చాలు భాషకు మీరు చేసిన నష్టం చాలు ఇప్పటికైనా పట్టుదలలో పోకుండా మీరు మన యొక్క తెలుగు భాషను కాపాడడానికి చర్యలు చేపట్టాలని బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వం ప్లాంట్ పరిరక్షణ ఉద్యమ సభలో వైసీపీ నేతల ఉద్ఘాటన పెందుర్తిలో పంచాయతీ పోలింగ్ సర్పల్లి కేంద్రాన్ని సందర్శించిన డీజీపీ సభాంగ్ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించొద్దు బీమా సంస్థ ఉద్యోగుల డిమాండ్ గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠం వైసీపీదే ఎన్నికల ప్రచారంలో వంశీకృష్ణ జోష్యం జాతీయ స్థాయి అంధుల క్రికెట్ పోటీలో ప్రథమ స్థానంలో నవ్యాంధ్ర జట్టు క్రీడాకారులను అభినందించిన నేత్ర విద్యాలయ ఇవి ఇప్పటివరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్